మోదీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర ప్రేమ అనురాగాలతోటి జాతి ఐక్యత కోసం చేసినటువంటి పాదయాత్ర సక్సెస్ కావడం వల్న మరి ఈ రోజు గ్రామ గ్రామాన మండలంన జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాద్ జోడో కార్యక్రమం ప్రారంభించాలని గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారి పిలుపు మేరకు ఈ రోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి మహేశ్వరం కందుకూరు అలాగే సరూనగర్ ఆర్కేపురం మీర్పేట బడంపేట గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా పార్టీ నాయకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ కలిసి కూడా మనందరము ఒకటిగా పనిచేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఇంటింటికి ఈరోజు ఆశీర్వాద్ జోడో చేతిలో చేయి కలిపి వాళ్ళ సమస్యలను తెలుసుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పనులను తెలుపుతూ వాళ్ళకి ఒక అవగాహన చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకు పెద్దపీట వేసింది ఎవరు అని అంటే ముఖ్యంగా ఒక పిక్చర్ కనిపిస్తుంది మీకు. మహిళా మంత్రులు ఏ సీఎం ఆధ్వర్యంలో మహిళా మంత్రులు ఉన్నారు అనేది కూడా ఒకసారి మనం మననం చేసుకోవాలి. మరి గతంలో మంత్రివర్యులు ఎంతో మంది మహిళలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పదవులు ఉంది ఎన్నో అనుభవించి వాళ్ళని నమ్ముకొని కార్యకర్తలు ఎంతో పనిచేసినప్పటికీ వాళ్ళని ఆర్థికంగా కూల్చివేస్తూ ఆర్థికంగా మొత్తం నష్టపరిచి వాళ్ళని ఇప్పుడు మళ్ళీ పైకి ఎదగనీయకుండా కాళ్ళతో తొక్కేస్తూ మరి నిరసన చేస్తున్నారు. మరి వాళ్ళ పట్ల నిరసన తెలియజేస్తూ ఈరోజు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ మంచి పేద బడుగు బలహీన వర్గాలకు మంచి రోజులు వస్తాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి అన్న గారు, దీప భాస్కర్ అన్న గారు, అలాగే ఉజ్మా షాకిరా గారు, గౌరవ కార్పొరేటర్లు సంతోష్ శ్రీనివాసరెడ్డి అన్న గారు, శ్రీ సుదర్శన్ అన్న గారు, వంకట ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పేరు పేరున తెలియజేస్తూ మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైపల్ రాఘవేందర్ గారు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు రంజిత్ గారు, ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి పేరు పేరున మహిళలకి అమృత నాయుడుకి మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశీర్వాద్ జోడో యాత్రని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా బాధలు అనుభవిస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు